ఈరోజు దుబ్బాక ఉప ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు చరిత్రాత్మకమైనటువంటి తీర్పు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఏకైక ఉప ఎన్నికల్లో అధికార పార్టీ టిఆర్ఎస్ గెలిచినటువంటి ఎమ్మెల్యే స్థానంలో వచ్చిన జరిగినటువంటి ఉప ఎన్నికలు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనేని ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నటువంటి నేపథ్యంలో దుబ్బాక ప్రజలు బీజేపీని అక్కడి నుంచి గెలిపించి ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు చరిత్రాత్మకమైన ఎందుకు అంటున్నానంటే అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ వారి సొంత స్థానం ముగ్గురు కుటుంబం తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఎవరు వెళ్తుందంటే ఒక కుటుంబం వెళ్తుంది ఆ కుటుంబంకి చుట్టుముట్టు ఉన్నటువంటి సిద్దిపేట గాని గజ్వేల్ గాని సిరిసిల్ల గాని ఆ మూడు నియోజక వర్గాల మధ్యలో ఉన్నటువంటి దుబ్బాక అంటే వాడ సంకన పెట్టుకొని ఏ విధమైన ఏమైనా చేస్తామో మేము ఇక్కడ ఇంకొకరిని గెలవనీయము లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తున్నామని పలికిన ముఖ్యమంత్రి గాని వారి కుటుంబ సభ్యులు గాని వారు పలికినటువంటి ప్రగల్భాలకు దుబ్బాక పదలిచినటువంటి తీర్పు వారికి చెంప పెట్టు లాంటిదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి నిన్నగాక మొన్న కూడా చెప్పిండు బీజేపీకి డిపాజిట్ రాదు లక్ష ఓట్లతో మేము గెలుస్తున్నామని ఎన్నికల తర్వాత సర్వేలన్నీ కూడా బీజేపీ గెలుస్తుందని చెప్పి చెప్పిన తర్వాత కూడా ముఖ్యమంత్రి గారు బీజేపీకి డిపాజిట్ రాదని చెప్పాడు ఏడుందా బీజేపీ డిపాజిట్ కూడా రాదు దానికి అన్నాడు అంటే వాళ్ళకి అహంకారం అనేది అధిక అంటే అధికార అహంకారం ధన అహంకారం ఈరోజు ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి దురహంకారంతో వాళ్ళు చేస్తున్నటువంటి అంటే అరాచకాలు కానీ అవినీతి కానీ మన ఎన్నికల దుబ్బాకలో మేము గెలుస్తున్నాము వాళ్ళు ఓడిపోతున్నామని సర్వేలు చెప్పినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేసినటువంటి తీరు కానీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి రఘునందన్ రావు గారి ఇంటి మీద సోదాలు చేసి వాళ్ళ బంధువుల ఇళ్లలో సోదాలు చేసి ఆ సందర్భంగా పలకరించడానికి వెళ్ళినటువంటి మా అధ్యక్షుడి పైన కూడా చాలా అవమానకరంగా ప్రవర్తన చేసి పోలీస్ అధికారులు ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు డబ్బులు పంచేది ఎవరు డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు నోట్లను చూపించి ఓట్లు కొంటమనేటటువంటి ధీమా ఎవరికి ఉన్నది ఏ పార్టీకి ఉన్నది అన్నీ గమనించినటువంటి ప్రజలు దుబ్బాక ప్రజలు కూత వేస్తే కూత అంటే కూతబెట్ దూరంలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి మరి దుబ్బాక ప్రజల యొక్క అభివృద్ధి కానీ వారికి ఇచ్చిన హామీలు కానీ ఆ ప్రాంతంలో వీరు చూపించిన వివక్ష కానీ ఆయన కండ్లకు కనపడలేదంటే మరి రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఎంత వివక్ష పూరితంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందో ఒక్కసారి అద్దం కట్టినట్టుగా అంటే అద్దంలో చూపించినట్టుగా దుబ్బాక ప్రజలు ఈరోజు దుబ్బాకలో ఉన్నటువంటి అభివృద్ధి మన కండ్లకు చూపించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కార్యకర్తలంతా కూడా దుబ్బాకకు వచ్చి అక్కడ చూసిన అభివృద్ధిని చూసి అందరూ కూడా ఇదేమి దుబ్బాక ఇట్లా ఉంది ఈ రోడ్లు ఏమి ఇట్లా ఉన్నాయి ఈ ప్రాంతం ఎట్లా ఇట్లా ఉంది ఇంత వెనకబాటుతనం అనేటటువంటి ఆశ్చర్యానికి గురి చేసినటువంటి దుబ్బాక నియోజకవర్గం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా దుబ్బాక వైపు చూస్తూ ఉన్నారు ఏ రకమైనటువంటి తీర్పిస్తారో దుబ్బాక ప్రజలు టిఆర్ఎస్ పార్టీని ఓడిస్తే బాగుండు వీళ్ళ అధికారాన్ని అధికారంతో కూడుకున్న అహంకారాన్ని దించితే బాగుండని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఏదైతే ఆశించిందో దుబ్బాక ప్రజలు ఈరోజు కేవలం దుబ్బాక ప్రజల అభివృద్ధి కోసమే కాదు వాళ్ళ మేలు కోసమే కాదు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేలు జరిగేటటువంటి తీర్పునిచ్చినటువంటి దుబ్బాక ప్రజలకి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రికి నిజంగా ఎన్నికలు జరుగుతున్నాయి దుబ్బాకకు వచ్చినటువంటి ముఖం లేక దుబ్బాక ప్రజలను ఓటడిగేటటువంటి
శక్తి లేక పకల జనగాం జిల్లాలో పాలకుర్తిలో మీటింగ్ పెట్టుకుంటారు రైతు వేదిక ప్రారంభోత్సవం ఆ రైతు వేదికకు నిధులు ఎక్కడివి ఆ రైతు వేదిక నిర్మాణానికి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క రైతు వేదికకు 10 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఖర్చు పెడుతున్నటువంటి విషయాన్ని కూడా వదిలేసి పచ్చ జూటా మాటలు మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రి సోయి లేకుండా మాట్లాడే ముఖ్యమంత్రికి దుబ్బాక పెదలు ఇచ్చినటువంటి తీర్పు చెంపపెట్టు లాంటిదే కాదు నీకు ఆ కుర్చీలో కూర్చుంటటువంటి అర్హత కూడా హక్కు కూడా ఒక్క నిమిషం కూడా లేదని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఈ తీర్పు అంటే ప్రతిసారి ముఖ్యమంత్రి గారికి ఎన్నికలకు పోయి ఇగో ప్రజలు నా ఎంబడే ఉన్నారు ప్రజలు మా ఎంబడే ఉన్నారు ఇగో మమ్మల్ని గెలిపించిండ్రు ఇగో మాకే తీర్పిచ్చారని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మరి ఈ తీర్పుకు ఆ నిమిషంలో మీరు ఒక్క రోజు కూడా కూర్చోవద్దని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మళ్ళీ రాజీనామాలు చేయండి ప్రభుత్వాన్ని రద్దు చేయండి ఎన్నికలకు పోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఆ ఇచ్చిన తీర్పుకు నిజంగా మీకు సిగ్గు ఉంటే మీకు రోషం ఉంటే ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి మీరు మీకు సిగ్గు రోషమే ఉంటే ఎమ్మెల్యే రాజీనామాలు చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీ పక్కలో ఉన్నటువంటి నియోజకవర్గం కూతవేటు దూరంలో ఉన్నటువంటి నియోజకవర్గం దుబ్బాక వారికే న్యాయం చేయలేనటువంటి నీవు ఈరోజు వాళ్ళ యొక్క తీర్పును శిరసావహించి వెంటనే రాజీనామా చేస్తే నీకు రాజకీయ విలువలు ఉన్నట్టు రాజకీయ విలువల గురించి మాట్లాడతారు ఎన్నో మాట్లాడతారు మీరు ఎందుకంటే గతంలో కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నో చోట చాలా మంది శాసనసభ్యులు చనిపోయినటువంటి వాళ్ళ దగ్గర బై ఎలక్షన్లు వచ్చినాయి అక్కడ కూడా వారిని ఓడించినటువంటి ఘనత గొప్పగా చెప్పుకున్నటువంటి ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు మా అభివృద్ధి చూసి ఓటేస్తున్నారు మమ్మల్ని చూసి ఓటేస్తున్నారని చెప్పినటువంటి మీరు మరి మిమ్మల్ని తిరస్కరించినారు చాలా స్పష్టంగా దుబ్బాక ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినారు మీరు ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేసిన కోట్ల రూపాయల ధనాన్ని వంచిన ఎన్ని రకాల భయభ్రాంతులకు గురి చేసిన మీకు పెన్షన్లు పోతాయి మీకు రైతు బంధు రాదు మీకు అది రాదు ఇది రాదు మీ ఊళ్ళకు ఏం అభివృద్ధి జరగదు అంటే ఎన్ని రకాలుగా భయపడిచ్చి కుల సంఘాల వాళ్ళ నాయకులను పిలిపించి డబ్బులు ఇచ్చి భయపడిచ్చిన ఈరోజు దుబ్బాక ప్రజలు మిమ్మల్ని ఓడించిండ్రు అంటే మీకు సిగ్గుంటే ఎంబడే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు మిమ్మల్ని కుర్చీ దిగాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని ఆ కుర్చీలోకి ఎప్పుడు దింపాలని ఎదురు చూస్తున్నారు తెలంగాణ దోస్తున్న మిమ్మల్ని మాకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు కేసీఆర్ అనేటటువంటి భయంతో తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తా ఉన్నారు ఎన్నికల కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ఎన్నికలు జరిగినాయి బై ఎలక్షన్ జరిగినాయి బీహార్లో ఎన్నికలు జరిగినాయి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వానికి ఎన్డీఏ ఎన్నటువంటి బీహార్లో ఎన్నో సర్వేలు చెప్పినాయి ఎన్డీ బీహార్లో ఎన్డీఏ రావడం లేదు హంగ్ వస్తుంది ఓడిపోతుంది లేకుంటే హంగ్ వస్తున్నాయి అన్ని సర్వేలను కూడా ఈరోజు పక్కన పెట్టి బీహార్ ప్రజలు మళ్ళీ ఎన్డీఏకు పట్టం కట్టిండ్రు అంటే ఒక నీతివంతమైనటువంటి పాలన ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఈ అవినీతి పాలన అంతం చేయడానికి ప్రజలు ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఉప ఎన్నికల్లో చాలా రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో కానీ ఇక్కడ కర్ణాటకలో కానీ గుజరాత్లో కానీ తెలంగాణలో ఒకే ఒక్క స్థానానికి కానీ తెలంగాణలో జరిగినటువంటి ఒకే ఒక ఉప ఎన్నిక అధికార పార్టీ అభ్యర్థి అక్కడ ఆకస్మికంగా చనిపోతే వచ్చినటువంటి ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ జెండా ఎగరేసిందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పడానికి ఇంతకంటే పెద్ద సంకేతం ఇంకొకటి ముఖ్యమంత్రికి అవసరం లేదని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను దుబ్బాక ఎన్నికల్లో పాల్గొన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్నటువంటి బీజేపీ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకంగా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్యకర్త తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాన ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నారు దుబ్బాకలో బీజేపీ పార్టీ గెలిచినందుకు మరి ఈ సంబరాలు రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా మనం గెలుపును సాధించి తెలంగాణ వ్యాప్తంగా ప్రజల యొక్క ఆకాంక్ష ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ యొక్క ఆకాంక్షతో మనం ఏర్పాటు చేసుకున్నామో ఈ తెలంగాణలో ఈరోజు మొత్తంగా ఆ ఆకాంక్షలను
అమరవీరుల యొక్క త్యాగాలను కూడా ఈ రోజు విస్మరించి కేవలం ఒక కుటుంబ పాలన బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ దోస్తున్నటువంటి కుటుంబ పాలనను అంతమొందించడానికి తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి ఈ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మరి బీజేపీ విజయ డంక మోగిస్తుందని హైదరాబాద్ మేయర్ సీటును కైవసం చేసుకుంటుందని మరి ఈ రోజు ఆ దిశగా హైదరాబాద్ నగర ప్రజలు మొన్న వర్షాలకు పెద్ద ఎత్తున ప్రతి ఒక్క లోలయింగ్ ఏరియాస్ లో ఉన్నటువంటి కాలనీ కాలనీల్లో వారం రోజులకు 10 రోజుల వరకు నీళ్ళల్లో ఉన్నటువంటి ఇండ్లలో మిగిలి ఉండిపోయినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఒక్క నాడు కూడా ముఖ్యమంత్రి వచ్చి వాళ్ళని చూసినటువంటి పాపాన పోలేదు వాళ్ళని పలకరించినటువంటి పాపాన పోలేదు వాళ్ళ కష్టాన్ని సుఖాన్ని అడిగినటువంటి పాపాన పోలేదు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఎంబడి 550 కోట్లు ఉన్న ఫలంగా ప్రభుత్వ ధనాన్ని విడుదల చేసి టిఆర్ఎస్ పార్టీ సొమ్ములాగా కార్యకర్తల జేబుల్లో గుచ్చి ఎవరెవరైతే ఎంత తీవ్రంగా వాళ్ళ వారి కుటుంబాలలో ఈ నీళ్ళల్లో మునిగినటువంటి ఇండ్లున్నటువంటి వాళ్ళందరి కుటుంబాలు నష్టపోయినాయో వారికి కాకుండా కార్యకర్తలు వాళ్ళ జేబులు నింపుకొని వాళ్ళ బుద్ధి బొట్టినోళ్లకు టిఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు డబ్బులు పంచుకొని ప్రజాధనాన్ని ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి తప్పకుండా హైదరాబాద్ నగర ప్రజలు కూడా బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా కోరుతూ తప్పకుండా బుద్ధి చెప్తారనే విశ్వాసాన్ని కూడా తెలియజేసుకుంటూ మరోసారి ఈ యొక్క విజయానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన కార్యకర్తలకు మీడియా మిత్రులకు దుబ్బాక ప్రజలకు అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. హాయ్, దిస్ ఇస్ ప్రదీప్ మాచిరాజు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ.